లాస్ట్ టైం ఈ కృష్ణా నది మీకు తెలియని రహస్యాలు మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ ఛానల్లో నేను ఆ వీడియోని అప్లోడ్ కూడా చేయడం జరిగింది. మీకు తెలియని రహస్యాలు తెలిసినట్టు చేపలు పట్టాను కదా ఫ్రెండ్స్, వాళ్ళు స్విమ్మింగ్ చేయడం మాత్రమే. అది కనిపిస్తుంది, అది ఏంటది తెలుసు మీకు, దాని ట్రైన్ వెళ్తాను. ట్రైన్ వెళ్తా ఉంటాయి అవతల బ్రిడ్జిలో భారీగా వెళ్తా ఉంటాయి. గాలికి నా ఫోన్ పడిపోయింది, అంత గాలి అయితే వస్తుంది అన్నమాట. సూర్య భగవానికి సూర్య నమస్కారం చేసుకుని బేసిక్గా గుడికొచ్చేవాళ్ళు ఏంటంటే ఇక్కడ స్నానాలు చేసి గుడికి వెళ్తారు అన్నమాట. చూసారా గవ్వలు, మా గురుగారు షూ వేసుకొచ్చుకున్నారు. వాకింగ్కి వచ్చా అనమాట, బేసిక్గా వాకింగ్ వచ్చేసి ఇప్పుడు మా గురుగారు వచ్చారమంట స్విమ్మింగ్ చేయడానికి. గురుగారు సరే హాయ్ చెప్పండి. గురుగారు హాయ్. మా గురుగారు అందరూ మొత్తానికి నది లోపలికి అయితే ఎంటర్ అయ్యారనమాట. అది కర్ర వచ్చే అవకాశం, కర్ర నుంచి అవతలకి పోగుదన్నమాట. ఏమన్నా కూడా ఇక్కడే చేస్తారు, లేకపోతే జలగలు ఆడతారు, అది మీ ఇష్టం అనమాట. మా గురువు గారు నిద్ర తొక్కకుండా క్యాంప్ అయితే ఒకటి తెచ్చుకున్నారు. ఏత కొట్టేది ఏమన్నా ఒక్కరు పోతా ఉన్నాయట. మనం ఇప్పుడే స్విమ్మింగ్ చేసాం అనమాట.
స్విమ్మింగ్ చేసి స్విమ్మింగ్ లోపలికి అదే నది లోపలికి ఎత్తి ఫోన్ తీసుకెళ్తున్నా. నదిలో ఒకసారి ఫోన్ ముంచి తీద్దు. భుజాలు కడిగి నీళ్ళు ఉన్నాయన్నమాట. గుడ్ మార్నింగ్. మార్నింగ్ విజయవాడ. గుడ్ మార్నింగ్ విజయవాడ. నేను పై పోతా వెళ్తాను అన్నమాట. నేను వస్తాను కానీ అందరూ సహా చేయలేరు. అది కొంతమంది చేయగలరు.